జాతీయ పత్రికా దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు 1956 లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఒక దేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేస్తున్నది లేనిది తెలుసుకోవాలంటే ఆ దేశంలో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు పత్రికా రంగం మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్రం అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు చట్టబద్ధ పాలనకు డోకా లేనట్టే ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగాన్ని పరిశీలించడంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు సంస్థల చర్యలను విమర్శించడం అభిశంసించడం చర్యలకు సిఫార్సు చేయడం పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేయాలన్నది లక్ష్యం ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్ కౌన్సిల్లు ఉన్నాయి అయితే మన దేశ కౌన్సిల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది పత్రికలు మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకుని అమలు జరిపే విధంగా ప్రెస్ కౌన్సిల్ ప్రోత్సహిస్తుంది గత 12 సంవత్సరాలుగా ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు సమస్యల గురించి ప్రతి నవంబర్ 16న సెమినార్లు నిర్వహిస్తుంది అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19వ ఆర్టికల్కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది